Paper. Hi brother. Hi brother. Bro, Big Boss chustunnao ga nu? Ha chustunna. Aithe nominated aina contestants lo ever eliminate aitaru nu anukuntunnao? Eliminate ante ninu ovan chudalla. Best Lobo boy chusta emunna ani. Mottham Lobo boy tappa ovan do Lobo boy ఇంకోటి షన్ను ఓవల్ పట్టించుకోమాను. లోబో నీ ఫేవరెటా? అండ్ ఆల్వేస్ అచ్చా. నిన్న ఎలిమినేషన్ రౌండ్లో నామినేషన్ రౌండ్లో శ్వేత వర్మ అంది కదా, ఇప్పుడు లోబో నువ్వు ఫేక్ అని అంది కదా, నీకు లోబో ఫేక్ అనిపించాడా ఏంటి అసలు చెప్పు. లోబో అయితే ఎప్పుడు ఫేక్ ఉంటానా? ఆయన జెన్యున్ అందరికీ నచ్చరు, ఒకళ్ళు వస్తారు తేమకు అట్లా అనిపించింది కాబట్టి ఆయన అలా అన్నది అంతే. అనిపించడం కాదు, అసలు లోబో నిజంగా ఫేకా, బిగ్ బాస్లో ఫేక్లా ఉన్నాడా తను అంది కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఫేక్ అంటే ఫేక్ ఉంటా ఆల్రెడీ ఆయననే నామినేట్ వెళ్ళిపోతాడుగా. నిజంగా ఉండు కాబట్టి ఇప్పుడు దాకుంటు, లేకపోతే ఆయన వెళ్ళిపోతుండే బయటికి ఫేక్ ఉంటే. ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఎవరుంటారు అనుకుంటున్నావు? టాప్ ఫైవ్ అన్న ఇప్పుడు ఓవరాల్ ప్రస్తుతానికి అయితే ఫస్ట్ లోబో ఉండాలి, దాని తర్వాత షన్ను ఉండాలి. నిన్న ఆమె ఎలిమినేట్ అయిందిగా, ఆమె ఉండాలనుకున్నా బట్ ఆమె ఎలిమినేట్ అయింది. ఎవరు సరయు? సరయు సెవెన్ ఆర్ సరయు. ఓకే, సరయు వెళ్ళిపోదు అనుకున్నావు కానీ వెళ్ళిపోయింది. అసలు సరయు ఎలిమినేషన్ పైన నీ ఒపీనియన్ ఏంది? అసలు ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ అయినా సరయు? ఏమో ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కాదు ఆమె, కానీ ఎందుకు ఎలా ఎలిమినేట్ అయిందో తెలియదు, కానీ హెల్మెట్ కావడం నాకు నచ్చలేదు. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ గురించి చెప్పాలనుకుంటే అది ఇప్పుడు పోయిన బిగ్ బాస్కి ఈ బిగ్ బాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, తేడాలు ఏంటి? పోయిన బిగ్ బాస్కి ఈ బిగ్ బాస్కి అంటే ఏం చెప్తామన్నా, ఏమంతా తేడాలే. ప్రతి దాంట్లో మన అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరు మీడియా సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు కాబట్టి అంత ఏం లేదు. ఇంకా కంటెంటెన్స్ కొంచెం కంటెంట్ ఫస్ట్ బిగ్ బాస్ ఫస్ట్ ఉన్నది సేమ్ అలా ఉండాలని, కంటెంటెన్స్ కొంచెం హైయర్ లెవెల్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు షణ్ముఖ్ బిగ్ బాస్ ఇప్పుడు హౌస్లో చాలా సైలెంట్గా ఉంటున్నాడు, అసలు తన గేమ్ ప్లాన్ ఏమై ఉంటుంది? ఇలా చేస్తే తన టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఉందా? గేమ్ ప్లాన్ ఏమో తెలియదు, కానీ ఎప్పుడూ సైలెంటే ఉంటాడు నాకు తెలిసిన వాటికైతే. ఆయన సైలెంట్ ఉంటాడు, ఆయన ఆయనంతలా ఉండు కాబట్టి ఆయన క్యారెక్టర్ అది అనుకుంటా నాకు తెలిసి, అందుకోసం ఇప్పటి దాకుండు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు.